ఆదికాండం 14:12 ఆదికాండం 14:12 14:12 మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు అని ఇక్కడ రాయబడింది 14:16 ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. ఎవరు తీసుకొచ్చారో చదువు 14. అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 318 మందుగురిని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. దాను ప్రాంతం వరకు అబ్రహాము తరిమాడు. రాత్రివేళ అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున్న హోబానతుకు తరిమి ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును తన తమ్ముడు కుమారుడైన లోతు అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను. అంటే బాబు జోసఫ్ ఏలూరు ఇంతకీ నీ తమ్ముడా ఏమవుతాడు అంటున్నాడు. తమ్ముని కుమారుడే అవుతాడు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం ఉంటే దేవుణ్ణి నమ్మిన వాళ్ళంతా అతనికి అతని తరువాత తమ్ముళ్ళుగానే ఉంటారు, తండ్రి పిల్లలుగానే ఉంటారు. ఇక్కడ రెండు వర్సెస్ మనం ఆలోచించాలి. బైబిల్లో అబ్రహాము చరిత్ర కానీ యేసుక్రీస్తు వచ్చినంత వరకు మాట్లాడితే అబ్రహాము తండ్రి అయిన అబ్రహాము అని ఈజిప్ట్ దేశంలో చనిపోయిన ఒక ధనవంతుడు పాతాళం నుంచి కేకవేస్తున్నట్టు మనం వింటాం. లోక 16:16 మరి 24, 25, 26 వచనాలు చూస్తే ఈజిప్ట్ దేశంలో పుట్టినటువంటి ఒక ధనవంతుడు నరకానికి వెళ్ళిన తర్వాత తండ్రి అయిన అబ్రహామా అంటాడు. అంటే విశ్వాసులకు తండ్రి కదా ఇతనికి తండ్రులు అయ్యాడు. అంటే తండ్రి అనే మాట విశ్వాసులకు కూడా వర్తిస్తుంది, తండ్రి అనే మాట ఇస్రాయేలీలకు కూడా వర్తిస్తుంది. గమనించండి, ఇకపోతే చచ్చినోడెవడు ధనవంతుడు. ఈజిప్టు దేశంలో సెటిల్ అయిపోయినా ఇస్రాయేల్ సంతతి వాడు. అర్థమైందా? ధనవంతుడు ఈజిప్టు దేశంలో సెటిల్ అయ్యాడు. మరణించిన తర్వాత తండ్రి అయిన అబ్రహామా అంటున్నాడంటే రక్తాన్ని బట్టి చాలామంది ఈజిప్ట్లో ఉండిపోయారు. చాలామంది అమోరియల్ని పెళ్లి చేసుకుని మోరియా దేశంలో ఉండిపోయారు. చాలామంది హివ్వీల సంతతిలో కలిసిపోయారు, మోయాబీయుల సంతతిలో కలిసిపోయారు, అశూరియన్ సంతతిలో కలిసిపోయారు. యూదులు విడిపోయిన తర్వాత రకరకాల తెగల వాళ్ళని పెళ్లి చేసేసుకొని వాళ్ళలో కలిసిపోయారు. వాళ్ళ విగ్రహాలకు మొక్కడం, వాళ్ళ బడి బలిపీఠాలకు బలి ఇవ్వడం. మరి అబ్రహాము తండ్రి అయిన అబ్రహాము అని ఎందుకు పిలుస్తున్నాడు ధనవంతుడు? అబ్రహాము సంతానంలోని వాడు. ఒకడు విశ్వాసైనా అబ్రహాముని తండ్రి అని ఒప్పుకోవాలి. రెండు, ఇస్రాయేలీల్లో ఎవడైనా తండ్రి అబ్రహాను పిలవాలి. అలాగే ఈ అబ్రహాము సంతానంలో తన తమ్ముడు కుమారుడే లోతు. కనుక లోతు ఆస్తిని, అబ్రహాము తమ్ముడు కుమారుడైన లోతు ఆస్తిని ఎత్తుకుపోయేవాళ్ళు తన తమ్ముని ఆస్తిని తీసుకొచ్చి తమ్ముని కుమారునికి అప్పగించాడు. అది కరెక్ట్. విన్నా? కనుక ఇక్కడ పొరపాటు ఎక్కడ జరిగింది? 16. పదహారు. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి ఆస్తి యావత్తు
తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అనకూడదు, తన తమ్ముడు కుమారుడైన లోతును అనాలి. మరి ఇది మిస్టేక్ ఎవరిది అనుకుంటున్నారు? ట్రాన్స్లేషన్ మిస్టేక్ అది. దీనికి ఒక ఎగ్జాంపుల్ మళ్ళా మీకు చెప్తాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం చిన్న బైబిల్లో ఉన్నది, పెద్ద బైబిల్లో ఉన్నది, జస్ట్ రెండు బైబిల్లు రెండు తెలుగే. ఒకసారి చూడండి, బైబిల్ సొసైటీ వాళ్ళు చేసినటువంటి తప్పులు కొన్ని ఉంటాయి. గిడియన్ ప్రింటింగ్ వాళ్ళు కానీ, గిడియన్ సొసైటీ వాళ్ళు ప్రింట్ చేసినప్పుడు కానీ, బైబిల్ సొసైటీ వాళ్ళు ప్రింట్ చేసినప్పుడు కానీ, బైబిల్పై సరైన అవగాహన లేక ప్రింట్ చేయించారు అనడానికి ఒక హార్డ్ ఎగ్జాంపుల్ మీరు చూడండి. 13:56 ఇతని సోదరిమునులందరూ చదువు మళ్ళా ఊసెడతా. ఇతని సోదరిమునులందరూ మనతోనే ఉన్నారు కారా? యేసుక్రీస్తు యొక్క సోదరిమణులు మనతోనే ఉన్నారు కారా? సోదరుని సోదరిమణులు అంటే అక్కలా చెల్లెళ్ళ, అక్క చెల్లెళ్ళ, అక్కలా చెల్లెళ్ళ, అక్క చెల్లెళ్ళ. చూసారా, ఈ రెండింటికి ఆన్సర్ లేదు అక్కడ. ఏదో ఇంగ్లీష్లో సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనే పదం ప్రయోగించబడిందని దరిద్రులు భాషా వ్యామోహంతో ఆ ట్రాన్స్లేషన్లో జరిగిన మిస్టేక్ ఇది. మరి బైబిల్ మీద మొదటి పేజీలో ఏం రాశాడు చూడండి, ఏ ఏ భాషల నుంచి భాషాంతరం చేశాడా, లేకపోతే ఇంగ్లీష్ కింగ్ జేమ్స్ వెర్షన్ నుంచి భాషాంతరం చేశాడా, డేక్స్ వెర్షన్ నుంచి భాషాంతరం చేశాడా? ఆదిమ హిబ్రీ భాష నుండి భాషాంతరం చేయబడింది. ఆదిమ హిబ్రూ భాషలో సోదరిమణులు ఉందా? అలా ఉంటే హిబ్రూ భాషలో ఉన్నది కూడా తప్పే. అలా ఉంటే, అలా రాస్తే మోసెస్ గారు రాశారు, మత్తయి గారు రాశారు, ఇది మత్తయి గారు రాశారు మత్తయి సువార్త. ఏమని రాశాడు? ఇతని సోదరిమణులు సోదరిమణులు అంటాడేంటి? ఇంకో బైబుల్లో ఇంకేమనుందని చూడండి, అక్క చెల్లెడ్రు మనతోనే ఉన్నారు గారు. అది ఎక్కడి నుంచి భాషాంతరం చేయబడిందో చూడండి, అక్క చెల్లెండ్రు అని రాయబడిందని చదివారు కదా. అక్క చెల్లెండ్రుని ఎవరి బైబుల్లో ఉంది చేయొద్దండి. వెరీ గుడ్, ఆ మొదటి పేజీలో ఏమనుంది, ఎక్కడి నుంచి భాషాంతరం చేయబడిందని రాశాడు? ఆదిమ హెబ్రీ గ్రీకు అంటున్నాడు. అంటే గ్రీకు భాషలో మిస్టేక్ ఏమనుందా? కొత్త నిబంధన గ్రీకు భాషలో రాయబడిందండి. మరి వీడు ఇక్కడ ఆదిమ హెబ్రూ గ్రీకు భాషల నుంచి భాషాంతరం చేశారని ఈ బైబిల్లో ఉంది. బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియానా ఏమిరా? అంతే. మరి అక్క చెల్లెండ్రు అన్నాడు అక్కడ, అది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియానా? అది 30 ఏళ్ల క్రితం బైబిల్, 40 నుంచి 45 ఏళ్ల క్రితం బైబిల్ సొసైటీ వాళ్ళకి రాశాను. ఒరే దరిద్రులారా, ఏమని ఒరే దరిద్రులారా, ట్రాన్స్లేషన్ చూసుకుంటారా? నువ్వు బైబిల్ సొసైటీ సెక్రటరీ అనగా నీకని కొమ్ములు వచ్చాయి అనుకుంటున్నావు. నువ్వు బైబిల్ చెడగొట్టకుండా దరిద్రులారని ఉత్తరం రాశారు. భావం చెడగొట్టాడు అంటే యేసు ప్రభుకి అక్కలు ఉన్నారా, చెల్లెళ్ళు ఉంటారు, అక్కలు ఎలా ఉంటారండి? అక్కలు ఎలా ఉంటారు చెప్పండి. యేసుకు అక్క ఉంటే యేసు జ్యేష్ఠ కుమారుడు ఎలాగవుతాడు, మరీ కన్య ఎలాగవుతాడు చెప్పండి. అర్థమవుతుందా లేదా మీకు? అక్క చెల్లెండ్రు అని ఒక దాంట్లో ట్రాన్స్లేట్ చేశాడు, సోదరిమణులు అడగదు మగ కదా ఒక దాంట్లో ట్రాన్స్లేట్ చేశారు. సోదరిమణులు అంటే అక్క అయినా అవచ్చు, చెల్లె అయినా అవచ్చు. అంటే నీకు గ్యారంటీ లేదా? నీకంటే ముందు అక్క పుడితే ఏమని చెప్తావు నువ్వు? ఎవరికైనా పరిచయం చేసినప్పుడు మా అక్కయ్య అంటావు. ఆ లేదంటే అక్కయ్యను కావచ్చు, చెల్లెను కావచ్చు అంటావా? చెడదిట్టారా నిన్ను? నీకే ఇంత పరిమిత జ్ఞానం ఉన్నప్పుడు, ఆలోచన శక్తి ఉన్నప్పుడు, బైబుల్ ట్రాన్స్లేషన్ అయినప్పుడు విధవలందరూ కూర్చొని తప్పుడు ట్రాన్స్లేషన్స్ చేశారు. గ్రీకు భాషలో ఒకవేళ మత్తయి గారు రాసినా మత్తయి తప్పు చేశాడంట. మత్తయి తప్పు చేస్తాడేటి? యేసుప్రభుకి మనకి సుమారు దగ్గర 2000 సంవత్సరాలు ఆయనకి మనకి మధ్యకాలం సుమారు అనుకోండి. ఏమండి, యేసుప్రభుకి మనకి సుమారు 1970 సంవత్సరాలు యేసుప్రభుకి మనకి మధ్యకాలం. యేసుప్రభుతో ఉన్నవాడు
యేసుప్రభు సమకాలికుడు సువార్తకులలో ఒకడు యేసుప్రభుకి అక్కో చెల్లో తెలీదావాడు అతనికి మత్తయి గారికి తెలీదా ఒకే కాలంలో ఉన్నారు వాళ్ళు యేసుప్రభువును వెన్నంటి తిరుగుతున్నారు వాళ్ళు యేసుప్రభుకి ఎంతమంది శిష్యులు ఉన్నారో యేసుప్రభు తమ్ముళ్ళకి తెలుసు యేసుప్రభుకి ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారో చెల్లెలు ఉన్నారో అపొస్తలులకు తెలుసు సువార్తకులకు తెలుసు మరి తెలుసుండి అక్క అనే పదం ఎందుకు జరిగి అక్క అక్కనే పదప్రయోగం ఎందుకు జరిగింది ఈ దౌర్భాగ్యులు చేసిన తప్పుడు ట్రాన్స్లేషన్ వలన బైబిల్ ఈరోజు తప్పు పడుతున్నారు ప్రతి పనికి మాలిన వాడు దారిని పోయిన వాడు కూడా బైబిల్లో తప్పులు ఉన్నాయని ఎందుకు అంటున్నాడు ఇదిగో ఎందుకు అంటున్నాడు ట్రాన్స్లేషన్లో జరిగిన మిస్టేక్స్ బైబిల్లో ట్రాన్స్లేషన్స్లో జరిగిన మిస్టేక్స్ని ఖచ్చితంగా పట్టగలిగిన ఏకైక విశ్వవిద్యాలయం ఇంటర్నేషనల్ బైబిల్ ఓపెన్ సిటీ మర్చిపోకండి ఇంకెవరికి రాదు బైబిల్ రాదు ఎవరికైనా కనుక నాయన గమనించారా ఇప్పుడు అబ్రహాముకి లోతు ఏమవుతాడు తమ్ముడు కొడుకు తమ్ముడు కొడుకు తమ్ముడు అవుతాడా కొడుకు అవడా తమ్ముడు కొడుకు కొడుకు అవుతాడు కదా వరుస ఎంత తప్పు అనుకున్నా ఏంటి మనం ఎంత తప్పు అనుకున్నా తమ్ముడు కొడుకు ఏమవుతాడు కొడుకే అవుతాడు తమ్ముడు ఎలాగైపోతాడు ఏమండి వదినాని షారాని పిల్లాలి తమ్ముడైతే తమ్ముడు కొడుకు అయితే పెద్దమ్మ అని పిలవాలి మారిపోతాయా అంటే అక్కడ జరిగిన పొరపాటు ఏంటి ట్రాన్స్లేషన్ మిస్టేక్ హిబ్రూ భాషలో ఒక సరిగా అర్థం కాలేదు ఈ కుక్కకే ఆదిమ హిబ్రూ భాష నుంచి ట్రాన్స్లేట్ చేయబడినటువంటి ఆదికాండం 14 ఆదికాండం సరిగా వాడు సరిగ్గా చదవలేదు వాడు సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోయాడు నేనైతే ఫెయిల్ చేసేస్తానండి